66వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కార్పొరేటర్ గా సోకత్ అలీ పోటీ చేస్తున్నారు. ఆయన వైసీపీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకి ఆకర్షితులయ్యారని, ఆయన గాజువాక రావడంతో మా మైనారిటీకి అండగా ఉంటారని, ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీలో చేరానని అన్నారు. అనంతరం గాజువాక ఎమ్మెల్యేకి అండగా ఉంటూ, నాతో పాటు మా ముస్లిం మైనారిటీల అందరూ ఆయనకు ఓట్లేసి గెలిపించడానికి ఎంతో కష్టపడ్డామని, స్థానిక ఎమ్మెల్యే టికెట్ మాకు ఇస్తారని నమ్మించి ఆయనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చారని, ఇక్కడ టికెట్ ఇచ్చిన వ్యక్తికి ఈ వార్డుపై ఎటువంటి అవగాహన లేదని అన్నారు. నాపై ప్రేమతో కార్యకర్తలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయమని అనడంతో ముందుకు నేను వెళ్తున్నానని, మీ అమూల్యమైన ఓటు గుర్తు సూట్ కేసుపై వేసి గెలిపించాలని కోరారు. నేను గత 11 సంవత్సరాలుగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయాను. అది కూడా నాకు ఏదైతే పార్టీ అయితే మోసం చేయలేదు, కానీ స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి నాకు మోసం చేశారు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు ఇదిగో బీఫామ్ ఇస్తున్నాను ఇస్తున్నాను అనే నన్ను చెప్పారు తప్ప నాకు వాళ్ళు డబ్బులు అంటే డబ్బుల వ్యక్తి కాదు, ప్రజల వ్యక్తి కావాలని అన్న చెప్పినప్పుడు కూడా వినకుండా నాకు మోసం చేశారు. అయినప్పటికీ ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. ప్రజలందరూ కూడా కోరుకుంటుంది ఒకటే, అభివృద్ధి, వార్డు అభివృద్ధి కావాలి. నేను గత 11 సంవత్సరాలుగా అధికారం లేనప్పుడు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశాను. సేవా కార్యక్రమం ప్రజలందరికీ తెలుసు, ఎవరికి ఏ సమస్య అన్నా వెంటనే స్పందించే వ్యక్తులు నేనండి.